హాయ్ అండి, చాలామంది ఇళ్ళల్లో నూనె గిన్నెలు ఉంటాయి కదా. నూనె పోసుకున్న క్యాండిల్ కానీ గిన్నెలు కానీ ఏమైనా క్లీన్ చేయాలంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాము. ఈ టిప్ కోసం మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ముగ్గు అన్నమాట. ముగ్గు ఉంటుంది కదా, మనం ముగ్గులు వేస్తాము ఆ ముగ్గు అన్నమాట. ఒక కప్పు వరకు తీసుకోండి. ముగ్గు అనేది చాలా చాలా వైట్గా రావడానికి, నూనె అనేది మరకలు పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. త్వరగా మీకు ఎక్కువ శ్రమ పెట్టుకోకుండా ఈజీగా క్లియర్ అయిపోవడానికి అయితే ముగ్గు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మన పాతకాలపు అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నిజంగా చాలా తెల్లగా వస్తుంది అన్నమాట. కాబట్టి మనం ముగ్గునైతే కనుక తీసుకుందాము. చాలా తక్కువ రేటు కదా ముగ్గు అనేది, ఎంతో ఉండదు, మనకి రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఒకేసారి మనం ఈ పౌడర్ని తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి నేనైతే ఏం చేస్తున్నానంటే ఒక చిన్న కప్పు వరకు, అంటే ఒక చిన్న గిన్నె వరకు ముగ్గునైతే కనుక తీసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా ముగ్గును తీసుకోండి. ఒకేసారి ఎక్కువ తయారు చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ గిన్నెతో మీరు తీసుకోవచ్చు అన్నమాట. చక్కగా ఈ విధంగా ముగ్గునైతే తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తారంటే దీంట్లోకి మీరు వాడే సర్పు ఉంటుంది కదా, మీ ఇంట్లో వాడే సర్పు, ఆ సర్పుని ఏదైనా సరే పర్లేదు, ముగ్గు ఎంత అయితే తీసుకున్నారో దాంట్లో సగం సర్పు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసిన తర్వాత చక్కగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. నా ఇంకా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మీరు గిన్నెలు తీసుకుంటారు కదా, నూనె గిన్నెలు, ఆ నూనె గిన్నెలు తీసుకొని దీన్ని పౌడర్ని రెండింటిని మిక్స్ చేసిన పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకొని దానికి సరిపడే వాటర్ తీసుకొని ఆ వాటర్తో నార్మల్గా మీరు అంట్లో ఎలా అయితే తోముతారో పీచు తీసుకొని తోమేయడం అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి నిజంగా చాలా చాలా బాగా పనిచేస్తుంది. ముగ్గు సర్పు రెండు కలవడం వల్ల మనకి నూనె గిన్నెలు అనేవి ఈజీగా నూనె మరకలు కానీ నూనె నలుపు మొత్తం కూడా పోయి తలతల మెరిసిపోవడానికి అయితే కనుక ఈ టిప్ అనేది నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరైతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి, డైరెక్ట్గా ట్రై చేసి చూసి ఎలా ఉంది ఏంటి ఈ టిప్ అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.